రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నలభై నాలుగు వేల ఉపాధ్యాయ ఉద్యోగుల్ని వెంటనే భర్తీ చేయాలని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆరోపించారు విద్యారంగంలో రాష్ట్రం పద్దెనిమిదవ స్థానంలో ఉండడమే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉపాధ్యాయ విద్య అభ్యసించిన ఏడు లక్షల మంది నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని సంజయ్ తెలిపారు టీచర్లు లేక పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే నాదుడే కరువయ్యారని పేర్కొన్నారు మైనారిటీ ఎయిడెడ్ సంస్థల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు యుద్ద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేసి విద్యారంగాన్ని రక్షించారని డిమాండ్ చేశారు